చంద్రబాబు నాయుడిని సిబిఎన్ గారిని పేరు పెట్టి చెప్తావా, ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ జరిగిన ఒప్పందం అని చెప్తావా? సిగ్గులేదా మీకు? సిగ్గులేదా? ఇప్పుడు ఏం చెప్తారు? నేను చెప్పటంలా, ఎఫ్బిఐ చెప్తుంది, కోర్టు చెప్తుంది, అమెరికాలో ఉండే కోర్టు. ఇంకొక విషయం కూడా చెప్తున్నా కలాం రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, నీకు కూడా. నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు, ఏడాది ఈడీ కేసులు జరిగినట్టు 14 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు నడిపిస్తానని. ఇడేమి రాశారు తెలుసా? జ్యూరీ ట్రయల్ బై డిమాండ్. జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ అంటే ఏందో తెలుసా? అది ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. జ్యూరీ అంటే మన ఇండియన్ కోర్ట్స్లో జడ్జి ఉంటారు, జడ్జి గారే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు. అమెరికాలో అట్ట ఉండదు. ఒక జ్యూరీ ఉంటుంది, ప్రజల్లో నుంచి ఒక 20-30 మందిని ఎంచుకొని, ఆ 20-30 మంది అంటే ఆ జ్యూరీ, వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేశాడా లేదా అని. కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. దిస్ ఈజ్ ఎ ట్రయల్ బై ద జ్యూరీ. ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ, నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్. ఇట్స్ అ జ్యూరీ ట్రయల్ ఇన్ యుఎస్. కరెక్ట్గా 1 సంవత్సరం లోపల జడ్జిమెంట్ వచ్చేస్తుంది. రెడ్డి గారు, మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారో దీంట్లో, అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి. అమెరికా జైల్లో బ్రెడ్ ముక్కలే పెడతారు. మీరు అన్నం తినడం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి, బ్రెడ్ తినడం నేర్చుకో. బ్రెడ్ జామే ఇస్తారు. ఇక్కడ మన జైలులు కాదు నాయన, భారత అక్క క్యారియర్లో చేపల పులుసు, మటన్ కర్రీ, బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు. కాబట్టి ఇప్పటి నుంచే తయారు కావాలి అని కూడా మనవి చేస్తూ ఉన్నాం. సరే, ఈ పీపీఏ గురించి ఆల్రెడీ చాలాసార్లు చాలామంది మాట్లాడున్నారు, పేపర్లో వచ్చింది. సో కొత్తగా నేను దీంట్లో యాడ్ చేసేది ఏం లేదు కానీ, సో విల్ గో టు మోర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్. ఓకే, సరే. మా అక్క, మా భారత అక్క పేపర్ సాక్షి, సాక్షి భారతి పేపర్. చంద్రబాబు నాయుడు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4 ఒకే పాట, 4 రూపాయల 43 పైసలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, కొన్నాం? మేము కొనలేదని చెప్పలేదా? కొన్నావా? 4 రూపాయల 43 పైసలకు కొన్నాం. మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు. సరే, ఆ సంవత్సరంలో ఎన్టీపీసీ తెలంగాణ 4 రూపాయలు 66 పైసలకు కొనింది. అంటే కేసీఆర్ దొంగ, అంతే కదా? చంద్రబాబు నాయుడు 4 రూపాయలు 43 పైసలకు కొని అదే ఎన్టీపీసీ సోలార్ పార్క్, ఇదే ఎన్టీపీసీ తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా. సరే, అది పక్కన పెడతాం. రాజస్థాన్ 4 రూపాయల 34 పైసలు. అంటే ఏంది దీని అర్థం? ఏంది ఈ స్టేట్స్లో కాదు, ఒక ఆంధ్రాని కాదు, ఆ రోజు భారతదేశంలో ఉండిన రేట్ అది. భారతదేశంలో ఉండిన రేటు ఆ రోజు 4 రూపాయలు 43 పైసల నుంచి 4 రూపాయలు 67 పైసల వరకు వేరియేషన్ ఉండింది. ఆ రేటే చంద్రబాబు నాయుడు కొన్నారు. అనంతపూర్ సోలార్ పార్క్కి చేసిన పీపీఐలో అన్ని రాష్ట్రాల్లో చేసిన ప్రైజులో అతి తక్కువ ప్రైజు చంద్రబాబు నాయుడు గారిదే అని కూడా నేను మనవి చేస్తున్నా. మరి ఎక్కడ జరిగింది తప్పు కలాం రెడ్డి? తెల్లగడ్డం కలాం రెడ్డి, ఎక్కడ జరిగిందయ్యా? మా మీద ఎఫ్బిఐ రాలేదే, మా మీద సిబిఐ రాలేదే. నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, మేము తప్పు చేసి చంద్రబాబు నాయుడు మోసం చేసి లంచం తిని ఆ రోజు చేస్తుంటే నువ్వెందుకు కేసు పెట్టలేదు, ఎందుకు ఎంక్వైరీ పెట్టలేదు అని అడుగుతున్నా. ఈ ఆ రోజు అబ్దుల్ కలాం రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ కదా, ఏం రెడ్డా నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడు మీద? ఎందుకు పెట్టలేదు? నువ్వు చెప్పావు కదా ప్రెస్ మీట్లో, చెప్పావు అవకతాకులు జరిగినాయా, ఎందుకు పెట్టలే? అది పెట్టేదానికి ఘోష ఒకటి ఉంటే కదా, పెట్టేదానికి ఏం పెడతారా? మాది ఓపెన్ బుక్.
మేమేం దాచుకోవాల్సిన అవసరం లే. మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది, మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది, ఎవరు కావాలన్నా చూడొచ్చు. మీలాగా దొంగ జీవోలు రాలేము, దొంగ మీటింగ్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కలిస్తే ఓపెన్, చీఫ్ సెక్రటరీ ఉంటాడు, కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు, పేషీలు కాఫీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, టీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు కలిస్తే, నువ్వు నీ భార్య తప్పితే ఎవరుండరు. అదే కదా, ఓ ముఖ్యమంత్రిగా ఒక ఇండస్ట్రియలిస్ట్ని కలిసినప్పుడు అందరూ ఉంటారు, నోట్స్ రాసుకుంటుంటారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని. మీరు మాత్రం అటంటు. ఎందుకు సీక్రెట్ మీటింగ్లు అంటే, మీరు మాట్లాడే లంచాలు, మీరు చేసుకునే నెగోషియేషన్స్ బయటకు రాకూడదు కాబట్టి, ఎవరికి తెలవకూడదు కాబట్టి. కానీ నువ్వు ఒకటే పొరపాటు చేసావు. వాడు మామూలు కాదు, ఆడ అమెరికాలో ఉండేవాడు, ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే నీ ఫోటో తీసేస్తాడు న్యూడ్గా, అంత తెలివిగల్లోడోడు. వాడు మామూలుడు కాదోడు, వాడు మొత్తం మీరు ట్రాక్ చేశాడు, మీరు మీరు చేసిన కాన్వర్సేషన్స్ ట్రాక్ చేశారు, మీరు పెట్టిన వాట్సాప్ మెసేజ్లు తీసుకున్నారు, మీరు ఇచ్చిన మెయిల్స్ పంపించిన మెయిల్స్ కూడా వాళ్ళు అన్ని తీసుకొని అన్ని దీంట్లో ఆ డాక్యుమెంట్స్ కూడా తొందరలో కోర్టుకు ప్రజెంట్ చేస్తామని రాసున్నారు. మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తొందరలో, ఒక నెల రోజుల లోపల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం కూడా బయటకు వస్తుందని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా. అది పక్కన పెడతాం ఫర్ ఎ మినిట్. 2019 జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అప్పుడప్పుడు నవ్వద్దా, ఎందుకు నవ్వుతున్నారు మీరు, ఏ రాకూడదా మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి, అంటే అంత చెడ్డోడా, రాకూడదా జగన్మోహన్ రెడ్డికి మంచి ఆలోచన.